వేదిక అలంకరించిన పెద్దలకు, పూరి సార్కి, జయలలిత గారికి, అశోక్ రంగ సార్కి, వినోద్ బాల గారికి అండ్ మన జూనియర్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ గారికి నమస్కారం. అలాగే ఈ సభకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అలాగే సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నిజంగా మనం సైతం మెంబర్ అవ్వడం, అలాగే కాదంబరి కిరణ్ సార్కి తమ్ముడు అవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తల్లి లేని నాకు ఒక తల్లి అయితే, మనం సైతం ఆ తల్లి తన బిడ్డను తీసుకుని ఒక సేవా కార్యక్రమాలకి ఎలా చేయాలో నడిపించే ఒక అమ్మ మనం సైతం. 113 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఒంటరిగా కష్టం ఇమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా అనుభవిస్తూ ఉన్న 16 మంది ఒక్కవైపు అయితే ఒక్కడిగా ఫైట్ చేస్తూ నేను బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోగలిగాను. బిగ్ బాస్ గై టైటిల్ గెలుచుకున్న వెంటనే నాకు వచ్చిన 50 లక్షలని ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా మొత్తం అంతా క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక బాధ చూసిన వాళ్ళకే పక్క వాళ్ళు పడే బాధ తెలుస్తుంది కాబట్టి. నా తల్లి క్యాన్సర్తో ఎంత బాధపడిందో నాకు తెలుసు. అప్పుడు అప్కమింగ్లో ఉన్న నేను పెద్దగా ఆర్థికంగా స్తోమత లేకపోయినా నా తల్లిని బతికించుకోవడానికి చాలా కష్టపడినా అక్కడ బతికించుకోలేకపోయాను. సో అలాంటి తల్లులు ఇంకా చాలామంది ఉంటారు ఇంకా. సో అట్లీస్ట్ ఈ డబ్బులు వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పి నా 113 రోజుల కష్టాన్ని ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నిజంగా మన సైతంలో ఒక మెంబర్గా ఉన్నా కూడా ఎప్పుడు అంత యాక్టివ్గా ఉండేవని కాదు, బట్ ఇలాంటి కార్యక్రమాలకి ముందే వచ్చి ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు రాలేదని బాధపడుతున్నాను యాక్చువల్గా. నిజంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, సక్సెస్ మీట్ తర్వాత ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నా దృష్టం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో 1 మ్యాన్ ఆర్మీగా నేను ఎంత ఫైట్ చేసానో నాకు తెలుసు. నేను బయట నాకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ లోపలున్న 1 మ్యాన్ ఆర్మీగా ఒంటరిగా ఉన్న నాకు అన్న నీకున్నాం మేమని చెప్పి బయట కొన్ని వేల మంది, లక్షల మంది 1 మ్యాన్ ఆర్మీగా తయారయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నాకు లోపల నేనున్నప్పుడు ఎవరో పెయిడ్ ఆర్మీ అన్నారని చెప్పి వాళ్ళు బయట నా గురించి చేసిన 2K వాక్స్, బ్లడ్ క్యాంప్స్, చిన్నపిల్లల్ని 10-9 నెలల పిల్లల్ని ఎత్తుకుని యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో రకరకాల ప్లేసుల్లో మేము పెయిడ్ ఆర్మీ కాదు, మేము నిజంగా అభిమానించే ఆర్మీ అని చెప్పి నా కోసం చేసిన వాళ్ళందరూ చేసిన కార్యక్రమాలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు శ్రీకాకుళంలో వరద ప్రవాహంతో చాలామంది కష్టపడుతున్నారు. సో అలాంటి ప్లేసెస్ కూడా కౌశల్ ఆర్మీ పేరుతో నా సభ్యులు అక్కడికి వెళ్ళి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి నాకు ఈ కౌశల్ ఆర్మీని ఏం చేయాలి, ఎలా నడిపించాలని ఒక ఆలోచన ఉన్న నాకు ఈరోజు ఈ మనం సైతం ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత మన కాదంబరి అన్నయ్య మీ ఆర్మీని ఇలా నడిపించని చెప్పి ఒక అండగా నాకు చూపించడం జరిగింది. ఈ కౌశల్ ఆర్మీ కూడా మనం సైతం కాదంబరి అన్నయ్య ఎలా నడిపిస్తున్నాడో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలతో మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే నాకు ఓటు చేసిన అభిమానుల్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము అండగా నుంచుంటామని నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మనం సైతం ఇప్పటివరకు యాక్టివ్గా లేని నేను కౌశల్తో పాటు కౌశల్ ఆర్మీ ఇలాగే జీవితాంతం మనం సైతం ఉన్నంత వరకు అండగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే నాకు బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు వచ్చిన డబ్బులు నేను అక్కడ ఇచ్చేసాను, ప్రస్తుతానికి ఏం రాలేదు. వచ్చిన తర్వాత ఒక పోస్ట్ పెడితే నాకు ఫస్ట్ అమౌంట్ వచ్చింది 25,000 ఒక పోస్ట్ పెట్టినందుకు. ఆ 25,000 ఈరోజు మనం సైతం ప్రోగ్రామ్కి నా తరఫున ఇస్తున్నాను. నిజంగా
నిజంగా గర్వంగా ఉంటుంది పవర్ఫుల్ వ్యక్తుల్ని. Hi, this is Isha Reba. Neenu Megadab Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.